నమస్తే, లెర్న్ విత్ లక్ష్మికి స్వాగతం. ఈరోజు చిట్టి ఉల్లిపాయ, పచ్చి మామిడికాయ, పచ్చి జీడిపప్పుతో ఒక టేస్టీ కూర చూద్దాం. వీటి కోసం కొన్ని ఫ్రెష్గా మా గార్డెన్ నుంచే తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు, చిట్టి ఉల్లిపాయలు, కరివేపాకు, మామిడికాయలు బాగా వచ్చాయండి గార్డెన్లో. వాటితో ఈరోజు ఈ కూర చేసుకుంటున్నాం. దీన్ని ఎలా చేయాలో చూపిస్తా. ఇది చాలా ఈజీ అండి. పులుపు నచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది. పులుపు తక్కువ కావాలంటే కూడా ఏం చేయాలో చివరిలో చెప్తా. పచ్చి జీడిపప్పు నానబెట్టుకొని తొక్క తీసుకోవాలి. పచ్చి మామిడికాయలు తొక్క తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. చిట్టి ఉల్లిపాయలను కూడా తొక్క తీసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయ వెల్లుల్లి ముక్కలుగా చేసుకోవాలి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో వెల్లుల్లిపాయ వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి చిట్టి ఉల్లిపాయలను కూడా వేసి ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు ఫ్రై చేశాక పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా నీరు వేసి మసాలాలు ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై మసాలాలు మాడిపోకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసాం. ఎక్కువగా ఆయిల్ వేసుకునే వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండదు. 5 మినిట్స్ తర్వాత పచ్చి జీడిపప్పు వేసి కలిపి పచ్చి మామిడికాయలు కూడా వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత టమాటో ప్యూరీ వేసి బాగా కలుపుకొని మరికొంచెంసేపు మగ్గబెట్టుకోవాలి. మూత తీసి ఆయిల్ తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మామిడికాయ ఉడికాక జీడిపప్పు కూడా చెక్ చేసుకొని నీరు యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఈ కూర అన్నంలో చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని కలుపుకొని అప్పడాలతో తింటే చాలా బాగుంటుంది. పులుపు తక్కువ ఇష్టపడే వాళ్ళు కొద్దిగా వరిపిండిని నీటిలో కలిపి ఈ కూరలోన యాడ్ చేయడం వల్ల పులుపు అనేది తగ్గుతుంది. మీ అందరూ ఈజీగా తయారయ్యే ఈ చిట్టి ఉల్లిపాయ, పచ్చి మామిడికాయ, పచ్చి జీడిపప్పు కూర ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి.